నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ మౌర్యాస్ మామ్ తెలుగు ఛానల్. ఇవాళ వచ్చేసి భోజనం తెలుగు కోసం స్పెషల్ గ్రీన్ చికెన్ అనమాట. గ్రీన్ చికెన్ రెసిపీ చూపించబోతున్నాను. మనం రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే వెంటనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. కోరుకొట్టిన వాళ్ళకి కొత్తగా ఏదైనా తినాలనిపిస్తే ఈ గ్రీన్ చికెన్ టేస్ట్ చాలా బాగా నచ్చుతుందండి. గ్రీన్ చికెన్కి మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి చికెన్ బాగా కడిగి పెట్టేసుకున్నాను, అండ్ తరిగిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, అండ్ పుదీనా మనకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి. ఇది మా చెట్టులో పెరిగిన పుదీనా అనమాట. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో పుదీనా అండ్ కొత్తిమీర రెండు కడిగి పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి చికెన్ మసాలా, గరం మసాలా అండ్ ధనియాల పౌడర్. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి స్టార్ట్, గ్రీన్ చికెన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడవగానే కొన్ని ఆనియన్స్, గ్రీన్ చికెన్లో పేస్ట్కి మనం ఆనియన్స్ వేయించుకుంటున్నాం. ఇప్పుడు వేసేటప్పుడు మనం గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి. దీంతో మనం కారం యూజ్ చేయమండి, ఓన్లీ గ్రీన్ చిల్లీనే వేస్తాము, గ్రీన్ చికెన్ కదా. సో నెక్స్ట్ అవి వేగుతూ ఉంటే కడిగి పెట్టుకున్న పుదీనాని వేయండి, వీటితో పాటు వేగిపోతుంది. పుదీనా అండ్ కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము, సాల్ట్ మిక్స్ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా మనకి ఫ్రెష్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీని తర్వాత మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. ఇంకా కొద్దిగా సాజీర వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకున్నాము, మనకి బాగా వేగిపోతున్నాము. వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో కూడా మళ్ళీ కొద్దిగా మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము. చికెన్ ఉడుకుతూ ఉంటుంది, ఈలోపు మనం పేస్ట్ తయారు చేసేసుకుందాం. ఈ విధంగా ఆయిల్లోని చికెన్ మొత్తం కంప్లీట్గా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్లోనే చికెన్ మొత్తం మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసి కలుపుకోవాలి. పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఆనియన్స్ మిక్సీలో వేసేటప్పుడు కొద్దిగా కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు చికెన్లో మనం ఈ ఫైన్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పేస్ట్ వేసి మొత్తం కలిపేసుకున్నాను. ఇప్పుడు చికెన్ చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చేసిందో, గ్రీన్ గ్రీన్గా. కొద్దిగా దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవచ్చు, నేను కొద్దిగా యాడ్ చేస్తున్నానండి, ఎక్కువ కాదు. చికెన్ ఉడుకుతుంది, ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ అండ్ కొద్దిగా చికెన్ మసాలా వేసి కలుపుకుంటున్నాను. అన్నీ వేసిన తర్వాత ఒక్క 5 నిమిషం దీన్ని మగ్గనివ్వాలండి, ఇంకా చికెన్ రెడీ అయిపోయినట్టు.